హలో చెప్పండి. లేస్తాదంట ఇది అంతలోకి అక్క తెప్పుతుందో అని వచ్చానట. మీరు ప్రేయర్ చేయండి ఆంటీ. శ్యామలా ఆంటీ మీరు రికార్డింగ్. సరే సరే ఓకే సరే 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 చేస్తాను. హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ప్రేయర్ చేసుకుందామా? సరే, అందరూ చేతులు జోడించండి, చేతులు జోడించండి, ప్రేయర్ చేసుకుందాం. ఏమండి మీ ఓకేనా? అందరు చేతులు జోడించండి పిల్లలు, ప్రేయర్ చేసుకుందాం ఓకేనా? సరే. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి, మీకు వందనాలు. స్తోత్రాలు ప్రభు, ఈ రోజుని బట్టి మీకు వందనాలు తండ్రి. మాకు ఆయుష్ని ఇచ్చారు నా ప్రభు, మీకు వందనాలు తండ్రి. మీకు సండే స్కూల్ పరిచయం అంతటి మీరు దీవించారు తండ్రి. మొదటి నుంచి చివరి వరకు నైనా మీరే అధ్యక్షత వహిస్తారు నమ్ముచున్నాను తండ్రి. మీ కృపా కాపుదల నైనా ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభు. చెప్తున్న లెసన్స్ కానీ నా ప్రభు, యాక్టివిటీ కానీ, సాంగ్స్ కానీ ప్రతిది కూడా నేను పిల్లలు చక్కగా అర్థమవడానికి సహాయం దయచేస్తారని నమ్ముచు. ఈ ప్రార్థన మీ పాత్రని చేర్చుకోమని యేసునామ నడిపెట్టుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఓకే అక్క, అయితే వెళ్ళిపోవాలా పాట? ఎస్ అక్క. అయితే మరి మాట నేను ఓకే అక్క, తప్పకుండా. శ్యామక్క, మరి పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ హోంవర్క్స్ తో రెడీగా ఉంటుంటారు, మనం ఆగలేకపోతున్నాం. కాదు ప్రజ్వల, ఎంత మందిని పౌలు ఎలా దించుతారు అసలు, ఆ బాస్కెట్స్ ఏం చేస్తుంటారని చాలా చాలా ఎంగ్జైటీగా ఉంది నాకైతే. సెలీనాని చూడాలి, మన చార్లిస్ చూడాలి, అందరినీ మొత్తం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అప్ప ఎంత బాగా చేసి వచ్చింటారో, చాలా ఎంగ్జైటీగా ఉంది నాకైతే. మీరందరూ చాలా బాగా చేసి వచ్చింటారు కదా. రెండు పిల్లలతో వెరీ గుడ్. శ్యామక్క, మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు. ఎవరు? నేనా? చిన్ని తమ్ముడు వచ్చాడు. బాగున్నావా చిన్ని తమ్ముడు? ఎలా ఉంది జ్యోతికి? శ్రేష్మ, జ్యోతికి ఎలా ఉంది చెప్పు. తగ్గిందా ఫీవర్? తగ్గిందా? ఓ ప్రైజ్ ది లార్డ్. పిల్లలు అందరు వీడియోస్ ఆన్ చేయాలి. అందరు అందరు భలే రెడీ ఉన్నారు చూసావా? ఎవరైనా నేను నేర్చుకున్న పాట ఎవరైనా పాడతారేమో అంటే శ్యామక్క. ఓ పిల్లలు, వివే కీట నా ఇల్లు బండ మీద కట్టేను, ఎంతమంది గుర్తుంది? ఎవరు పాడతారు? ఎవరన్నా మీరు పాడతారా? ఎవరు? జయంత్ అండ్ సోనిక్ పాడతారంట. ఇద్దరం ఒకళ్ళమే చూసాం. ఓకే ఇద్దరు. విసరేను గలివాన విసరేను
ఇల్లు పడలేదు అవివేకితన ఇల్లు ఇష్క మీద కట్టెను అవివేకితన ఇల్లు ఇష్క మీద కట్టెను అవివేకితన ఇల్లు ఇష్క మీద కట్టెను విచ్చలేదు వెరీ గుడ్ పడిపోయాను అని కింద పడిపోవాలి పిల్లలు. సరేనా, చాలా 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 బాగా చేశారు, వండర్ఫుల్. ఈ రోజు మీకు ఒక క్రొత్త పాట నేర్పిస్తానని చెప్పాను కదా, నేర్చుకుందామా? అయితే శమక్క మర్చిపోయారా, ఈ రోజు సామెతల గ్రంథంలో నుంచి 30 అధ్యాయంలో నుంచి కొంత హోంవర్క్ ఇచ్చాను కదా. నిజమే, ఎంతమందికి గుర్తుంది? అందరం రెడీగా ఉన్నామక్కా. అయితే దాని గురించి రెడీగా ఉన్నారా? అయితే దాని గురించి మనం ఇప్పుడు పాట నేర్చుకోబోతున్నాం. సరేనా, పాట నేర్చుకున్న తర్వాత మనం అసైన్మెంట్ చూసేద్దాం. ఓకే, ఏం పాట సౌండ్ రాలేదా? వచ్చింది ఇప్పుడు ఆగిపోయింది అక్క. ఓకే ఓకే, సారీ, ఏదో వెళ్ళిపోయింది. మిక్కీ వస్తున్నానే పెద్దల.
చీమకి లెస్ అయిన జ్ఞానాన్ని ఇచ్చాడు, మరి మిడతకి ఏమిచ్చాడు? క్రమశిక్షణ ఇచ్చాడు పిల్లలకి. పల్లికి పట్టుదల ఇచ్చాడు. ఇంకా ఏమున్నా? మిడతలకి ఏముంది? క్రమశిక్షణ కలిగి వెళ్ళిపోతాడు. మరొకసారి చేద్దామా ప్రజలంకా చేస్తాం, రెడీగా ఉన్నా. ఇప్పుడు మా మధ్యలో ఒక సర్ప్రైజ్ చూడబోతున్నారు. ఎవరు తెలుసా వచ్చేస్తున్నారు? కానీ ఇవ్వ అంట ఒకటి. వావ్ అక్క, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్. హై హై, ప్రైజ్ ది లార్డ్ అందరికి, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, శామత్త ప్రజ్వల అందరికి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అక్క. సో హ్యాపీ టు సీ యు. థాంక్యూ సో మచ్ అల్లి. Thank you.
రెక్కలు ఉన్నాయా మీకు? నా రెక్కలు చూడండి. ఇంకోసారి చెమక్క అయిపోయిన ప్రజలకు టైం అయిపోయిందా? ఉందా 4:30 అవుతుంది. 4:26 అప్పుడేద్దామా? ఇదే లెసన్ ఇదే పాట కదా? ఎస్ అక్క చేద్దాం, ప్రాబ్లం లేదు. ఓకే
వరకంతా చూస్తాం మీరు చురుకైన వారుగా ఉన్నారా, బల్లిలాగా బలం కలిగి ఉన్నారా, కుందేలాగా క్రమశిక్షణ కలిగి ఎవరిలాగా ఉన్నారా ఇప్పుడు మేము చూసేస్తాం పిల్లలు. వచ్చే సంవత్సరం మీ బాబుని తీసుకొచ్చే. వండర్ఫుల్ వండర్ఫుల్ శాంతి అక్క కొడుకు ప్రేయర్ చేయక్క. ఓకే చేయండి అక్క. పిల్లలు ప్రార్థన చేద్దాం శాంతి అక్క గురించి, వాళ్ళ హస్బెండ్ గురించి. సుధీర్ కదా, ఓకే. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి శాంతి నిమిత్తం ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి శాంతికి నువ్వు అద్భుతకరమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో తండ్రి వివాహాన్ని జరిపించి ఉన్నావు ప్రభా. అలాగే సుధీర్ అనే బిడ్డను తండ్రి బిడ్డ కొరకు నువ్వు ఏర్పాటు చేసి బిడ్డలిద్దరూ ఆత్మీయంగా ఎదుగుటలో ఎంతో కృప చూపించి నన్ను ఒకటిగా చేసిన గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నీ పని చేస్తూ నువ్వు ఎంతగా ఆశీర్వదిస్తావు, మేము మీ బిడ్డను చూసి మరింతగా ఆశ్చర్యపడుతూ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి శాంతిని సుధీర్ని బట్టి ప్రత్యేకంగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మరి ఆ బిడ్డ వివాహమైనది కదా అని చెప్పి విడిచిపెట్టకుండా తండ్రి నీ సేవలు ఇంకా ముందుకు వెళ్ళగలగటానికి సహాయం చేయమని, భార్య భర్తలు ఇద్దరిని కూడా ప్రభా నీ సేవలు ఎదగటానికి మీరే కృప చూపించమని అడుగుచు. వాళ్ళ జీవితకాలం అంతట్లో తండ్రి మరి ఉద్యోగ విషయంలో కానీ, ఆత్మీయమైన విషయంలో కానీ తండ్రి, కుటుంబ పరంగా కానీ ప్రభు అన్ని విషయాలు కూడా తండ్రి మీరే అనేక రీతిలో బిడ్డలిద్దరిని ఆస్వాదించి దీవించి కృప చూపించమని అడుగుచు. బిడ్డలిద్దరిని ప్రత్యేకించి మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శాంతి, మే గాడ్ బ్లెస్ యూ. చమక మీరే చేయండి, నాది అవ్వట్లేదు అన్మ్యూట్ ఏంటో, నాకు అది ఆప్షన్ కనిపించట్లేదు. అక్క నో ప్రాబ్లం, పిల్లలు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ శాంతక్క, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇక్కడ మీరు అన్మ్యూట్ చేసుకోండి నిమ్మి. శాంతి, మీ అదే సుధీర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పు. మేము బ్లెస్సెస్ బ్లెస్సింగ్స్ అందించామని చెప్పు. ఏసే ఇంకా ఇంకా దీవిస్తారు మిమ్మల్ని. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే బై 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 బై. ఓకే ప్రజలక్క, నిమ్మక్క అక్క ఈ రెడీగా ఉన్నాడు మనకి, జాయిన్ రెడీగా ఉన్నాడు. నేను సెట్ చేస్తాను. పిల్లలు మీ మీ హోంవర్క్ మీరు ఏం చూపించాలనుకుంటున్నారో అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఓపెన్ చేసుకొని, బుక్స్ గానీ ఏమైనా సరే ఆ పేజ్ ఓపెన్ చేసుకొని అలా రెడీగా ఉండండి. మనకి టైం కొంచెం ఇవాళ ఫాస్ట్ గా వెళ్ళాలి అన్ని కూడా. ఓకేనా పిల్లలు? ఓకే రెడీగా ఉండండి. రియాన్షి తీసి పెట్టుకుంటుంది. వెరీ గుడ్ రియాన్షి, వెరీ గుడ్, చెప్పమ్మా జాయ్ చూపించు. ఎవరు బాగుందో బ్లాక్స్ తో చేసావు. ఎవరు బాస్కెట్ లో ఉన్నారు? ఓకే మరి అన్మ్యూట్ చేసుకోవాలి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేసుకున్నావు. మరి నిమ్మక్క చెప్పింది ఫాస్ట్ చూపించి, ఫాస్ట్ ఏంటది మెమరీ వర్స్. ఓకే ఓ బలి బలి గుందరా అండ్ ఓ చిన్న చిన్న జీవులు, బాబా అమ్మో బలే బలే వేసుకున్నావు. అయిపోయిందా? ఓకే ప్రైస్ తల్లాడు బలే వేసుకున్నాడు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఖుషి అండ్ జోషి. వావ్ నాలుగు జీవులు, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. తమ్ముడిది నీది. ఓకే గాడ్ బ్లెస్ యు.
వెరీ గుడ్ బ్లెస్ యూ చాలా బాగా చేశారు అలా అబ్బా భలే రెడీగా పట్టుకున్నది చూడు ప్రజ్వల అవునక్క వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ అలంకృత ఓ నాలుగు జీవులు వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ తల్లి నెక్స్ట్ ఇన్షిలీనా ప్రైస్ ది లార్డ్ ఇన్షిలీనా చూపించే గోవా వావ్ అబ్బబ్బబ్బ వెరీ గుడ్ ఓకే మా చాలా బాగుంది ఇన్సులినా తల్లి లెవెల్లే వేసుకున్నావు అమ్మో నిజంగా హ్యాండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో ఓకే సూపర్ ఇన్సులినా వెరీ వెరీ గుడ్ నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ అన్నా గ్రేస్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే మెమరీ వాస్ వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ అమ్మ బాగా చేసి వెరీ గుడ్ ప్రైస్ అనియన్ గ్రేస్ అక్క పొరపాటున బొట్టలు మనుషులు వస్తారా కూరగాయలు వస్తాయో అయ్యో ఎంత బాగా చేస్తారో అందరు సూపర్ మన పిల్లలు ఓ భలే ఉంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ అన్నా అని వెరీ గుడ్ ప్లీజ్ వెరీ గుడ్ మో ఇదెవరు దివ్య బా దివ్య భలే చేసావు దివ్య ఓ సూపర్ చాలా బాగుంది ఎంత బాగా వెరీ గుడ్ నెక్స్ట్ చాలా చాలా బాగుంది బైబిల్ చదువుకున్నావా ప్రార్థన చేసుకున్నావా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ 2000 పైకి కోట కట్టిస్తారు వీళ్ళు వెరీ గుడ్ చాలా బాగుంది సూపర్ గా ఉంది నాన్న వెరీ గుడ్ బాగుంది సూపర్ గా ఉంది వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ సాషా సూపర్ సన్హిత ఇద్దరు చేసుకున్నారు ఓ వెరీ గుడ్ yes yes వెరీ గుడ్ సూపర్ భలే సరే అకస్మాత్ వెరీ గుడ్ నానా హలో గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ బానుశ్రీ అండ్ బానుప్రకాష్ ఈ రోజు వీళ్ళు ఇంచు చేశారు అక్క యాక్షన్ సాంగ్ చేశారు వీళ్ళు ఎట్టు కూర్చొని ఇటు పెట్టుకుంటున్నారా ఏంటి పల్లెగుందిరా ఏమో కుట్టే కదా జాగ్రత్త ఏమో కుట్టారు బైబిల్ చదువుకున్నారా వెరీ నైస్ అబ్బో ఏంటది సరి కనిపించలా మళ్ళా చూపించు ఏంటది ఒక జీవి రాబిట్ అర్థమైందిరా బాగుందిరా వెరీ గుడ్ అలా ముందుకు పెట్టాలి చక్కగా
బాగుంది. అబ్బో ఇక్కడ కిచెన్ లోని ఐటమే వచ్చినట్టుంది పడుకుని కూడా వెళ్ళిపోవచ్చు పౌలు దానిలో. నువ్వు కూడా కెమెరా కింద పెట్టుకో. బాగుంది చాలా బాగుంది నానా సూపర్ గా ఉంది. వెరీ గుడ్. ఎలా ఉంది జ్యోతికి? ఎలా ఉంది జ్యోతి? తగ్గిందంట. ఉందా? ఓకే. అరే నువ్వు బాబు నువ్వు ఇంకోసారి చూపించు నీది. చూపించు. బాగుంది. వెరీ గుడ్. అందరూ కూడా ఉన్నాడు హీరో. వెరీ వెరీ గుడ్. చీమలు కుడతాయి ఇప్పుడు జాగ్రత్త మరి. ఓ అన్ని అన్ని ఉన్నాయి రెడీగా ఇక్కడ. చాలా బాగుంది. అక్క చెప్పండి అక్క. బాస్ బాస్ గుండు బాస్ మార్చేసాడు. ఎంత బాగుందిరా, భలే అందంగా ఉందిరా. నిజంగా నీ బాస్కెట్ భలే అదిరిపోతుంది. సూపర్ గా చేసాడు. చాలా బాగుంది. వెరీ గుడ్. లాస్ట్ లో ప్రేయర్ చేద్దాం. ఓకే అక్క రక్షణ పడాలి. మీ డాడీ బర్త్డే ఇంకేంటనా? మా అత్త మ్యారేజ్ డే. ఓకే ఓకే ఫైన్. పావని అక్క ఉన్నట్టున్నారు. పావని బాగున్నాను అక్క. పిల్లలందరూ ప్రార్థన చేశారు కదా అక్క, నా కేసు స్వస్థత ఇచ్చారు. చిన్న ప్రేయర్. సరే. మహోన్నతుడ సర్వాధికారి స్తోత్రములు నాయన. హే సయ్య ఇదిగో ప్రభువా నాయన, ఈ యొక్క సమయమున ప్రభువా నాయన, హే సన్నాయన హెప్సిభవర్ నాయన నాన్నగారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభువ మీరు అన్నయ్యకి చిన్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి ఇదిగో ప్రభా నాయన, అన్నయ్యకి మీరు తోడుగా ఉండండి ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. పనుల్లో నాయన తండ్రి రాకపోకలు ఎందు నాయన తండ్రి మీరు తోడుగా ఉండి ఇంకను మంచిగా ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి ప్రభా. అయ్యా మీరు ప్రతి ఒక్క ద్వారాన్ని మీరు తెరవమని అడుగుచున్నాను
తండ్రి, పనుల్లో వర్క్ షాప్ విషయం ముందు మీరు తోడుగా ఉండండి తండ్రి. మీకు వందనాలు నాయన. అటు రీతిగానే దేవా తండ్రి, అత్తయ్య వాళ్ళ వివాహ దినోత్సవం చెప్తున్నారు నాయన తండ్రి, బిడ్డల ఆశ కలిగి అడిగారు నాయన. అయ్యా యొక్క అత్తయ్య గారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీకు వందనాలు నాయన. వారికి కూడా మీరు నాయన మరొక నూతన సంవత్సరాన్ని మీరు నాయన వారి వివాహ దినోత్సవం జరుపుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. వారందరి చుట్టూ మీ కృప భద్రతా కాపుదలు ఉంచినందుకు మీకు వందనాలు నాయన. అటు రీతిగానే ప్రభు హెప్సిబా వాళ్ళ నాయన తండ్రి, వారి యొక్క అవసరత ఉంటుండగా దేవా తండ్రి, వారికి నాయన ఏ అవసరమో మీరు ఎరిగిన దేవుడు ప్రభ. వారు గృహము కొనుక్కొని ఉండగా దాని కొరకు ప్రభ నాయన తండ్రి ఇదిగో అప్పు తీరవలసి ఉంటుందని నాయన అయ్యా ఎంతో ప్రార్థన రిక్వెస్ట్ అడిగి ఉండగా దేవా తండ్రి జ్ఞాపకం చేసుకునండి నాయన. వారి అక్రత అవసరతలు సమస్తము మీరు ఎరిగిన దేవుడు ప్రభ. వారికి కావలసిన డబ్బును మీరు సమకూర్చమని ప్రభ మీ పాదాలు పట్టుకుంచు ప్రభ. అయ్యా వారి కుటుంబం చుట్టూ మీరు కంచా భద్రత కాపుదలు ఉంచమని, వారి ప్రతి అక్రత అవసరతలో మీరు వారికి విజయమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ పామి అక్క, థాంక్యూ సో మచ్. నెక్స్ట్ సంతోష్ చేయలేదా నాన్న? రెండు హోమ్ వర్క్స్ చేయలేదా? బైబిల్ చదివారా? చూపించండి. వెరీ గుడ్, మెమరీ వస్తుంది. బుక్ లో రాసుకున్నానా? సరిపోతుంది. No problem. Okay, God bless you. God bless you. Hand is there, sir, ma? Will homework chure leda? Anne, okka nimisham will hand is there, sir, Hepzibah hosanna. Okay, sir, antuma? Hand is there, sir, akamanli. Okay, very good. Memory verse. Very good. Okay, I pen the nana? Okay, very good. God bless you, nana. Next. Hi. Isaac, Mercy, Krupa, Benjamin, Blessy. ఏదో అబ్జెక్ట్ ఉంటది నాకు వీళ్ళ పేర్లు చదవలీనా. ఏం చేస్తున్నావు నువ్వు? కట్టి పెట్టాయన్ని ఏంజలీనా? ఎవరు సాషా ఎవరు రాయొద్దు, పెయింట్ చెయ్యొద్దు, డ్రా చెయ్యొద్దు. చక్కగా చూడండి, అందరూ చేసే మీరు కూడా చూడాలి కదా. మీరు చేసేవి అందరూ చూస్తున్నారు, అందరూ చేసేవి మీరు చూడాలి. అప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంకా ఐడియాస్ వస్తాయి. ఎవరు చేతుల్లో పెన్స్ కానీ అసలు ఏమి తీసేయండి, చేతుల్లోంచి క్రయాన్స్ గాని స్కెచ్ పెన్స్ గాని అంతే. ఇంకా అసలు ఎవరు ఏమి ముట్టుకోవద్దు. సూపర్ గా ఉంది. చీమలు వచ్చేసినాయి అక్క, నిజంగా చీమలు వస్తున్నాయి. ఇంటికి జాగ్రత్త, ఎంత దూరం ప్రయాణం చేస్తాయట. అమ్మో బల్లి, వెరీ గుడ్. వాళ్ళు చేశారా నిజంగా? చాలా వెరీ గుడ్ బెంజమిన్, వెరీ గుడ్. నాన్న అయిపోయినా ఎగ్జామ్ అన్నయ్యా? బెంజమిన్ చూపించు. నిజంగా కోట తయారు చేశాడు. సూపర్ బాగుంది, చాలా బాగుంది. ఐజాక్ నువ్వు ఏంటో మొత్తం క్లమ్జీగా ఉంటుంది. ఒకళ్ళు చూపిస్తారు, ఇంకొకళ్ళు వచ్చేస్తారు మధ్యలో. అయ్యయ్యో, ఓ భలే చేసుకున్నారా బెంజమిన్. వెరీ గుడ్, చాలా బాగా చేశారు నాన్న, చాలా చాలా బాగుంది. నువ్వు చూపించలేదు బైబిల్, బైబిల్ చదివావా, ప్రేయర్ చేసావా? అబ్బో ఇంకా ఇంకా ఉన్నారు ఇక్కడ పౌలు. ముందే చాలా బాగున్నారు, సూపర్ గా ఉంది. వెరీ గుడ్. భలే చేశారు, భలే చేశారు. దాచుకోండి ఇవన్నీ వీడియోస్ ఫొటోస్ కూడా, గ్రూప్ లో పోస్ట్ చేయండి. చాలా బాగున్నాయి నాన్న, సూపర్ గా ఉన్నాయి, బాగుంది. ఓ ఓ కలర్ఫుల్ గా
వెరీ గుడ్ అన్న, చాలా బాగా చేశారు. అయితే మీరు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్ళండి, ఓకేనా? ముందు బెంజమిన్, తర్వాత బ్లెస్సీ, తర్వాత ఐసాక్, తర్వాత మర్సీ కృప. అలా చూపించండి రోజు, గొడవ ఉండదు. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అన్న. చాలా బాగా చేశారు. ఓ వావ్, మర్సీ కృప, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు అన్న. వెరీ గుడ్, అందరు బాగా చేశారు. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. అబ్బో, భలే భలే ఉన్నాయి, చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది నాన్న, సూపర్ సూపర్ గా ఉంది, సూపర్ ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 50,000 points. ఎన్ని బ్లెస్సింగ్స్. చాలా 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 బాగుంది, వండర్ఫుల్ గా. వెరీ వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్ అమ్మ, కష్టపడ్డారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ జోయాన్, వెరీ గుడ్. ఓ అది విండో, ఒక నిమిషం. వెరీ గుడ్, సూపర్, బాగుంది జోయాన్, వెరీ గుడ్. చేసావా బైబిల్ చదివావా? బైబిల్ చదివావా? ప్రేయర్ చేసుకున్నావా? ప్రైజ్ ది లార్డ్ తల్లి, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, praise the Lord, praise the Lord. Chupichu. Oh, very good, very good amma. Okay, God bless you. అది నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో తెలుసా? చాలా చాలా బాగున్నావు నువ్వు నవ్వితే. అట్లా ఎప్పుడు నవ్వుతానే ఉండాలి, సరేనా? చాలా బాగుంది హోంవర్క్, చాలా చాలా బాగుంది. సూపర్ గా ఉంది. అబ్బో, భలే ఉన్నాయరా. నిన్న వెళ్ళలేదు, వచ్చారా మీరు? మిస్ అయిపోయారు. ఏమి ఓన్ గా వేసుకున్నావా? అవునా, భలే ఉందిరా, నిజంగా చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ జోయాష్, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు. ఎంత బాగా చేసుకున్నావా, వెరీ గుడ్. ప్రైస్ ది లార్డ్ చిలోని, ప్రైస్ ది లార్డ్. ఓ అయ్యో అన్నయ్య, ఇంకా చూపిస్తుంది చిలోని. ఓకే, వెరీ గుడ్, బాగుంది బాగుంది. యూట్యూబ్ లో చూసి ఫాలో అయిపోయావా చిలోని? వావ్, సూపర్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. అక్క మీ డబ్బా ఎక్కడైనా వస్తుందేమో నేను చూస్తున్నాను. బాగుంది, చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు, చాలా కనిపించి వస్తాడు కానీ
వీడియో ఆఫ్ చేస్తాడు అక్క కొన్నిసార్లు. వెరీ గుడ్ జాన్, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు. బైబిల్ చదువావా, ప్రేయర్ చేసుకున్నావా? వెరీ గుడ్. అయితే థమ్స్ అప్ చూపించు. బ్లెస్ యు కనబడలేదు. వెరీ గుడ్. పక్కన కూడా కనిపించట్లేదు. ఉంది ఇక్కడ, ఇప్పుడే ఇప్పుడే లేచింది. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. బాబా ఏంటి అరేంజ్మెంట్స్? ఏం చేసావు బ్లెస్సి? ఎవరు బ్లెస్ అమ్మా దానిలో ఉన్నది? ఎవరు ఉన్నారు దానిలో? బాస్కెట్ లో ఎవరు ఉన్నారు? పౌలువా? ఎందుకు బుట్టలో ఉన్నాడు? నిన్న నువ్వు వినలేదు కదా లెసన్. ఓకే, దించు దించు, వచ్చేస్తున్నారు, మళ్ళీ చంపేస్తారు. ఓ మధ్యలో ఎక్కడ దొరికేస్తాడు, ఎవరు చూసేస్తా? కంగారు వచ్చింది ప్లీజ్ అమ్మా. చాలా బాగుంది ప్లస్, ఎక్సలెంట్ గా చేసావు. లైటింగ్ కూడా పెట్టావు దానికి, లైట్ ఎఫెక్ట్. అబ్బో, సన్నటి బిట్ కనిపించట్లే, అది అలాగే అది. అబ్బు ఎంత బాగుంది బ్లెస్సి, సూపర్ సూపర్ బ్లెస్సి. ఇంకా కొంచెం దూరంగా పెట్టి, దూరంగా పెట్టి చూపించు. ఇంకా కొంచెం అది అలా ఉంచు, అలా మరీ దూరం అయిపోయింది, అది అలా ఉంచాల. ఓకే, నాలుగు చేతులు. ఓకే, వెరీ గుడ్. అన్ని చక్కగా వీడియో తీసి పంపించే బ్లెస్, వెరీ గుడ్, ఎక్సలెంట్ గా చేసావు. వెరీ గుడ్, ఓకే, వీడియో తీసి వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యు చేసే గ్రూప్ లో. గాడ్ బ్లెస్ యు. ఓకే, నెక్స్ట్ జాయిన్ లిల్లీ. కంగారు పడుకున్నానా? పర కొంచెం పైకి చెప్పి. వెరీ గుడ్. స్తోత్రం, హల్లెలూయా. బాగుంది జాయ్. అయ్యో
అయ్యో ఎవరు తీసేశారు? వాళ్ళ మమ్మీ అనుకుంటాక పాప ఇక్కడ జాయ్ లిల్లీ వాళ్ళకి వాళ్ళ మమ్మీ, ఇక్కడ బ్లెస్సీ వాళ్ళ మమ్మీ ఇద్దరు సిట్గా దృష్టిలో ఆలోచన చెప్పండి. నడవక పాపలు మాలు నిలవక అపహాసం కూర్చున్న చోటుని కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి ఆలలు నాటబడదై ఆకు ఆడక తన కాలం అందు ఫలం ఇచ్చు చెట్టు వలె నిండును. అతడి చేయిదంతయ సఫలమవుగును. దుష్టుల ఆలోచనుండక దుష్టుల ఆలోచన గాలి చెదరగొట్టు చెట్టు వల పట్టు వల ఉండును. దుష్టుల నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది. లిల్లీ ఎక్కడనా నిద్రపోయి పడుకుందా? అయితే జాయ్ నువ్వు ఇది ఆగస్ట్ 14th ని చేసావా? అప్పుడు చేయలే. లేదక్క అప్పుడు రోజు చేశానక్క. రీసెంట్ చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ సూపర్ గా ఉంది. వీడియో తీసి పెట్టు, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. ఓకే, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది. ఫిస్కల్ నగేష్ వచ్చే నగేష్ హోంవర్క్ టైం మాత్రమే వస్తాడా? లెసన్ టైం కు ఉండడు, స్టార్టింగ్ లో ఉండడు. బాగా చేశారు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. భలే చేసుకున్నామ్మా. చాలా బాగుంది నాన్న, చాలా చాలా బాగా చేసావు, సూపర్ గా ఉంది. God bless you. Elena. Hi, Selena. గోడలు ఎంత బాగా కట్టావు నువ్వు, చాలా బాగుంది. వెరీ గుడ్ సెలీనా. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, సూపర్ సూపర్ గా ఉంది. భలే ఉందిరా, చాలా చాలా కలర్ఫుల్ గా, ఎంత బాగుందో, సూపర్ గా ఉంది, చాలా బాగా చేశారా, వావ్. దానికి మ్యాటర్ కూడా రాస్తారు, చాలా చాలా చీమలు అక్క అంటుంది. చీమలు అక్క చాలా బాగా చేసావు, వెరీ గుడ్. అబ్బో మరి నీకు ఎలా దేని లాగా ఉండాలనిపిస్తుంది అన్ని? నీకు గ్రాస్ ఓపర్ లా ఉండాలనిపించిందా, లిజర్డ్ లాగా ఉండాలనిపిస్తుందా, రాబిట్ లాగా ఉండాలనిపించిందా, యాంట్ లాగా ఉండాలనిపించిందా, ఎలా ఉండాలనిపించింది? ఎందుకని యాంట్ అనిపించింది నీకు? కష్టపడాలి. ఎక్సలెంట్ సెలీనా తల్లి, ఎంత బాగుందో. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. Praise the Lord, Nana. God bless you. Next. Praise the Lord, Selena. Chala chala boni.
చక్కగా చేసావు, పర్లేదు, ఉంది, నీట్ గా ఉంది. ఇంకా అనబోతున్నాను అక్క, మా శ్యామకి ఏమయ్యారని. శాంజియాన్ ఎవరు బాగున్నాడు? బాస్కెట్ లో ఉన్నారు ఎవరు? అన్మ్యూట్ చేసుకో. ఎవరమ్మా? పౌలా. అది ఏ టైము, ఏ టైమ్ లో దిగా? నిర్మల వెరీ గుడ్, వెరీ గుడ్. నైట్ టైం కదా, ఓకే ఓకే, చాలా బాగా చేసావు. ఓ ఇది కూడా చేసావా, చూపించు. భలే ఉన్నాయి రా నీ హ్యాండ్స్, భలే లైన్ గా వెళ్తున్నాయి, సూపర్. అబ్బో భలే ఉన్నాయి, ఓకే సూపర్. నువ్వే రాసుకున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్ సామ్, గాడ్ బ్లెస్ యు. కనిష్క అండ్ బాలవర్షిణి. ఓ కనిష్క, ప్రైస్ ది లార్డ్ బాలవర్షిణి, ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. భలే చదివారు. అలాగుంది చిన్నగా, వెరీ గుడ్. అమ్మ చిన్న పాప కూడా చేసింది, వర్షిణి కూడా, వెరీ గుడ్. చూపించమ్మ, చూపించినాయి, చూపించినాయి, ఓకే. మెమరీ వర్స్ రాస్తా. బాలపక్షి నీ రోజు వచ్చేసేనానా? ఓకేనా, బోల్డ్ అండ్ బ్లెస్సింగ్స్ తెచ్చుకో, బ్లెస్సింగ్ చక్కగా విని దేవుణ్ణిలో ఎదుగో. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్స్ తనిష్క, బాలవర్షిని తెచ్చినందుకు. అబ్బో అన్ని చేసేసింది బాలవర్షిని, స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి బాలవర్షినికి. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు వర్షిని, ఏ క్లాస్ నువ్వు? ఫోర్త్. ఓ తనిష్క నువ్వు ఎయిత్ కదా? నైన్త్ అక్క. నైన్త్ కి వచ్చా, ఓకే ఓకే, వెరీ గుడ్. ఎంకరేజ్ చెయ్యి వర్షిణిని, చక్కగా అన్ని నేర్పిస్తూ ఉండు, ఓకే. నీకు డబుల్ బ్లెస్. గాడ్ బ్లెస్ యు. ఓకే, గాడ్ బ్లెస్. నెక్స్ట్ మిలోని. మిలోని ఏం వేసావా, తిరగేసి చూపిస్తున్నావా? ఓకే, చూడు ఒకసారి, కరెక్ట్ గా చూపిస్తున్నావా? ఈసారి ఇంకా డార్క్ గా గీయి, నీ అన్ని చాలా లైట్ గా ఉంటున్నాయి కదా, డార్క్ పెన్సిల్స్ తీసుకో ఈసారి, లేకపోతే స్కెచ్ పెన్స్ తీసుకో. ఏమా ఓకే, ఏం చేస్తుంది మీ అక్క, క్లాస్ ఉందా? బైబిల్ చదువుకున్నావా? ప్రేయర్ చూపించు, థమ్స్ చూపించు. వెరీ గుడ్, ఓకే, గాడ్ బ్లెస్. నెక్స్ట్ నెక్స్ట్ పాప చాను వెనుకుండిపోయింది. బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఆరన్ అమ్మా, ఓరన్ పేరుతో పాట ఉంది తెలుసా మీకు? తెలీదన్నా. ఓ
పల్లెగుంది ఓరన్ ఇది బా చైన్ పెట్టేశారు ముత్యాలతో అబ్బాబు సూపర్ ఐడియా వండర్ఫుల్ ఏది నీ ఫేస్ చూపించు బా నువ్వే చేసావా అయ్యో రేపు రెండు లిఫ్ట్ చేయాలి రెండు చూపించాలి రేపు పొద్దున్నే ఈవినింగ్ కూడా చదివేసుకోవాలి బైబిల్ చదువుకోవాలి ప్రేయర్ చేసుకోవాలి ఓకేనా ఆరన్ ఓకేనా గాడ్ బ్లెస్ యు ఆరన్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ నీ చాలా బాగుంది నీ యాక్టివిటీ సూపర్ ప్రేమ్ అండ్ గ్రేస్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేసుకున్నావు సూపర్ ఏంటది ఏం నోట్స్ సండే స్కూల్ నోట్సే అబ్బో భలే రాసుకున్నావు అన్ని పాయింట్ వైజ్ గా సూపర్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే రా గాడ్ బ్లెస్ క్రేజీ ప్రేమిడి ప్రేమ వస్తున్నాడు అక్క ఓకే నాన్న ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే నే ప్రిస్కిల్లా ప్రిస్ ఓ మోసపోతున్నా షేమ్ లేంటో ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే ఈసారి ఇంకా డార్క్ పెన్సిల్స్ వాడండి కొంచెం లైట్ గా ఉంది ఓకేరా ఇది బాగుంది బాస్కెట్ లో మెమరీ వర్స్ మారి వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ అలా చేస్తారా మీరు నిజంగా చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది వెరీ గుడ్ హలో వెరీ గుడ్ హాయ్ రియా ఏంజెల్ గ్రేట్ రియా ముందు ప్రైస్ లా చెప్పలాగండి తర్వాత బుక్ ఇవ్వండి వెరీ గుడ్ రియాక్షన్ నువ్వు పెట్టారా మమ్మీ నీకు అబ్బో అంత యాక్షన్ నోట్ చెప్పాలి నోట్ హాయ్ అక్క అక్కడ ఏదో బొమ్మలు వేసావు అయ్యో ఏయ్ మరి బొమ్మలు ఏవి నీ బొమ్మ దగ్గర చూపించు కెమెరా దగ్గర చూపించు స్పెషల్ క్లాప్స్ మరియాకి రెండు చేతులు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ నవ్వు చూడు ఎంత మంది నవ్వుతే ఎంత మనం నవ్వాలి గాడ్ బ్లెస్ యు రియాన్షి మాటలు మాట మనకు తిన్న జరిగిపోయింది కానీ ఏం మాట్లాడలేదు మాట్లాడలేదు
మాట్లాడవా నువ్వు రియా. ఓకే ఓకే వచ్చాడా తమ్ముడు? ఏం ప్రేమ్ లేట్ అయ్యావు? తయారు చేస్తూ ఉన్నావా? ఓకే చూపించు, అన్మ్యూట్ చేసుకో. చాలా బాగా చేసారా? దారి ముడిపోయింది అక్క, అందుకే మళ్ళీ కట్టుకొని వచ్చాడు. అవునా? ఓకే బాగుందిరా, చాలా బాగుంది. అదేంటో తెలుసా? ప్రేమ్ ఏం వాడాడు, బట్టలు కవర్ ఉంటాయి కదా బాక్స్, ఆ బాక్స్ చక్కగా గోడలాగా చేశాడు. చాలా బాగుంది, నీ ఐడియా బాగుంది. చూపించు మళ్ళీ చూపించు. ఓహో సారీ బాక్స్, ఓహో సూపర్ రా నువ్వు. బ్లెస్సీ ఏంటి బ్లెస్సీ, నీదేంటి? చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. అదే కంప్లీట్ బుక్ టేకింగ్ ఈ రోజు కాదు. హలో ప్రజలక్క, ఎక్కడ నాన్న? ఏం చూపిస్తున్నారు మీరు? బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్ అమ్మ. ప్రేమ్ నువ్వు చూపించు. అచ్చో మా జాయ్, మా రూత్, మా హీరోస్ ఇద్దరు ఇక్కడ ఉండిపోయారా? ఏంటక్క ప్రజలక్క ఏమనుకుంటున్నావు అక్క నువ్వు? అసలు లేట్ గా లేటెస్ట్ పోయే వరకు మేము వెయిట్ చేసాము. ప్రైజ్ ది లార్డ్, చూపించడంట కలర్ఫుల్ గా ఉందో జాయ్, సూపర్ సూపర్ జాయ్, సూపర్ గా ఉంది జాయ్. ఎవరున్నారు బాస్కెట్ లో జాయ్? బాస్కెట్ లో ఎవరున్నారు చెప్తాను. పౌలా, ఏ టైమ్ లో దిగాడు బాబోయ్? నై, వెరీ గుడ్. అబ్బో అమ్మో, భయం ఏట్లేదా నీకు జాయ్? జాయ్ అదేంటి? అబ్బో ఎక్కడుంటాయో, ఎక్కడుంటాయో ఇంట్లో ఉంటాయా? కిందనే ఉంటాయా? కాళ్ళ దగ్గర ఉన్నాయా? సాయంత్రమా? భలే ఉందా? చాలా చాలా బాగున్నాయి. అదేంటి రియా ఎప్పుడు, రియా ఇలాగ ఎప్పుడు మాట్లాడుతుంది? సాక్ష అయిపోయిందా? సాక్ష ఇంకా అవ్వలా. చాలా బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, సూపర్ సూపర్ గా చేశారు. గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, ఓకే క్లియర్ గా ఉంది, బాగుంది, నైస్ నైస్. ఎదురా బాగా చేస్తా, చాలా బాగా చేస్తా, భలే భలే, చాలా బాగా. అయ్యో
వెళ్ళు, స్టార్టింగ్ లో ఉన్న ఫేస్ ఇప్పుడు ఫేస్ చూస్తే చూడు. ఇందాక అసలు అప్పుడే నిద్రలోంచి వచ్చారేమో డల్ గా కూర్చొని ఉన్నారు. బైబిల్ చదివారా మీరు? వావ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, గాడ్ బ్లెస్ యు నానా. సాన్వి అండ్ రియా. అబ్బో సాన్వి, రియా రోజు రియా అలాగేవా ఉన్నారు? హాయ్ రియా. అయ్యో, నిన్న డ్రమ్స్ ఎంత హుషారుగా ఉన్నావు రియా. బొంగమూతి ఎలా చూస్తుందో. హోంవర్క్ చేయలేదని బాధపడుతుందా? ఏం పర్వాలేదు రియా, పర్వాలేదు. ఈ రోజు చిన్న పిల్లలకి పర్మిషన్ ఉంది. ఏసే బోల్ దీవెన్లు ఇస్తారు రియా. రియా పట్టుకుంటే చాలు, చాలా బాగుంది. వెరీ గుడ్ రియా, చాలా బాగుంది. వెరీ గుడ్. అమ్మమ్మ తిట్టిందా? బాగుంది, చాలా చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది రియా, చాలా బాగుంది రియా. గాడ్ బ్లెస్ యు. నువ్వు చూపించావా సాన్వి? సాన్విది రియా కిచ్చి పట్టుకోమంది. బాగుంది, చాలా బాగుంది అన్న. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. అన్మ్యూట్ చేసుకో తల్లి, అన్మ్యూట్ చేసుకోప్ మీద రావట్లేదు. రావట్లేదా? ప్రేయర్ చేద్దాం. వచ్చేస్తావు, నువ్వు కనిపిస్తావు ఇప్పుడు మాకు. హోంవర్క్ ఏది మరి? మరి చేయండి, చేయండి. ఫోన్ లో కాబట్టి మనందరం కనిపించలేదు. నీకు అందరు కనిపించట్లేదా సాషా? నువ్వు మాకు బాగా కనిపిస్తున్నావు సాషా, చాలా చాలా బాగున్నా. నీ హోంవర్క్ చాలా బాగుంది సాషా. ఈరోజు ప్రార్థన చేద్దాం, రేపు నీకు ల్యాప్టాప్ వచ్చేస్తా. సరేనా? ఓకే ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు సాషా. బైబిల్ చదివావా సాషా? చదవలేదా? ల్యాప్టాప్ పనిచేయలేదు, బైబిల్ చదివేస్తే పనిచేసి. అయ్యో చమక్క, ఈ రోజు చదివేస్తాం మేము, చదివేస్తాం కదా సాషా. అడుగు మమ్మీని అడిగి చదివేసే నువ్వు కూడా. చాలా చాలా బాగుంది సాషా, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా. గాడ్ బ్లెస్ యు. సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు సారోష. భలే ఉంది చారు, నిజంగా వాళ్ళు అలా బయట ఉండిపోయి చాలా బాగుంది. అబ్బో అబ్బో, ఎన్ని చీమలు. ఆహా, చాలా బాగా చేసావు మాటకి, చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1000 అక్కర్లేదు. ప్రింటర్ ఉంటే బయట తీసి పడేయాలి. అంటే చాలా బాగా చేస్తారు, వెరీ గుడ్, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. వెరీ గుడ్. ఐడి కార్డ్ బ్యాగ్ బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగా చేశారు కదా. అబ్బో వెరీ గుడ్, వెరీ గుడ్.
మోసుకెళ్ళిపోతుంది చాక్లెట్. ఓకే అబ్బో షర్లీ కూడా బాగా డ్రా చేస్తుంది, వెరీ చాలా బాగా చేస్తా పట్టుకుంది బాబోయ్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. Silent praise the Lord. అమ్మో చేసింది యాక్టివిటీ. అబ్బో షెర్లిన్ చాలా కష్టపడింది. ఓకే చాలా బాగుంది, చాలా బాగుంది నానా, సూపర్ గా ఉంది, ప్లాన్ బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. ఓకే బాగుంది నానా, ప్రైస్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్. ఏముంది ఇంకా దోషం ఉంది అమ్మో, ఇంకా చాలా మంది ఉన్నారు అయితే. వెరీ గుడ్ స్థుతి, వెళ్ళిపోతున్నాయి ఇంట్లోకి, జాన్ కట్టేసేసి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి అక్క, చూడు చూడు చూడు. అబ్బో అన్ని ఇళ్లలోనే ఉన్నాయి. ఓకే బాగుంది. ఓకే చాలా బాగా చేశారు, సూపర్ గా ఉంది, రాసుకుంది, వెరీ గుడ్. నానా సాల్ స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకో ఒకసారి, SAUL. ఓకే ఓకే నానా, వెరీ గుడ్. బైబిల్ చదివావా స్తుతి? ఆలోచించి, రేపు రెండు రెండు లిఫ్ట్ చేయాలి, రైస్ చేయాలి. ఓకే అమ్మా, ఓకే గాడ్ బ్లెస్. సన్నీ అండ్ సోనీ, ఓకే వెరీ గుడ్. మనకి చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, బయటకు రావట్లేదు ఇంకా. చాలా బాగుంది, డ్రా చేసావా? సూపర్ గా ఉంది. ఎందుకు కొంచెం అన్నయ్య కూడా వేసాడక్క, ఎందుకక్క అలాగంటావు? ఓకే ఓకే బాగుంది, చాలా బాగుంది. ఏం సాన్వి? అయ్యో ఇందాక చూపించలేదు అనమాట, మర్చిపోయారు. ఓకే బాగుంది బాగుంది. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది నానా, వెరీ గుడ్. ఇంకెవరు జాయిల్ జాషువా? బాగుంది నానా, సూపర్ గా ఉంది. జాయిల్ జాషువా, అయ్యో కరెంట్ ఇప్పుడే పోయిందా? బాబా బాబా లే చేస్తా పోవడం ఎఫెక్ట్ గా ఉంది అక్కడ. కాదు జసింత లైట్ ఆన్ చే. ఓకే వెరీ గుడ్ జసింత, రా కూర్చో, జసింత నువ్వు కూడా రా. సూపర్ రా చేస్తుంది. బైబిల్ చదివారా ఇద్దరును? ప్రార్థన చేసుకున్నారా? చూపించండి, థమ్స్ చూపించండి. వెరీ గుడ్ చెల్లి జసింత. ఓపో బలే బలే. ఓకే చిన్ని పాప, బాబా బాగున్నారా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకెవరు లేరు?
పాప ఓకే బాగుందా వస్తుందా ఇంటికి వచ్చేసింది ఓకే వేరే చిన్న చెల్లి గురించి అడిగాను ఓకే నాన్న ఇంకెవరైనా హోంవర్క్ నేను చూడలేదా ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ చేస్తా అయిపోయింది అందరు అయిపోయారు ఓకే ప్రవీణది ఉండిపోయింది అక్క ఇందాచి అనుకుంటున్నాను వీళ్ళు ఇంకా రావట్లేదు ఏంటి అని చూపించు తల్లి ఎక్కువ ఉంటే ఇలాగే లేట్ అవుతుంది ఇలాగా చేసామంటా సూపర్ మాస్క్ వేసుకొని తిరగొచ్చు మేము చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ లేట్ గా చూపించే వాళ్ళు అందరి చాలా లేటెస్ట్ గా ఉంటాయి ఫోటోస్ పెట్టండి పోస్ట్ చేయండి గ్రూప్ లో చాలా బాగుంది సూపర్ సూపర్ చాలా కష్టపడ్డ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుందా అందరూ అయిపోయారా అయిపోయారు ఓకే పిల్లలు మనకి టైం అయిపోయింది కదా రెండు మాటలు మాట్లాడుకున్నాం ప్రార్థన చేసేసుకుందాం సరేనా పిల్లలు అందరు బాగున్నారు చాలా 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 బాగా చేసుకొచ్చారు పిల్లలు అయితే నేను ఒక చిన్న మాట చెప్పేసి నేను వెళ్ళిపోతాను ఇప్పుడు మీ నాలుగు జంతువుల గురించి చిన్న చిన్నగా మీరు చాలా బాగా రాశారు కదా భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి కాబట్టి వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంత చక్కగా చురుకైన వాటిగా అవి పనిచేసినాయి పిల్లలు నేను చిన్న కథ మీకు చెప్పాలనుకున్నాను కథ చెప్పాలనుకుంటున్నాను పిల్లలు సరేనా ఒకరోజు ఒక ఊర్లో ఒక రాజు అనుకుంటే వెళ్ళిపోతున్నారు మన గుర్రం మీద వెళ్ళిపోతున్నారు పిల్లలు పిల్లలు ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోాలి నేను ఇంకా అటు ఇటు ఏం మాట్లాడాలి డైరెక్ట్ వెళ్ళిపోయాను 2 నిమిషాలు మన టైం ఉంది కాబట్టి ఒక రాజుగారు వచ్చి సిటీలోకి వచ్చేసి అన్ని చూస్తున్నారు అలా ఇలా అన్ని వీధుల్లోకి వెళ్ళి చూస్తా 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 ఉన్నారు రాజు గుర్రం మీద వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతే వెళ్ళిపోతే సడన్ గా ఆ వీధిలోంచి ఇలా క్రాస్ చేసేసరికి ఒక అతను గట్టిగా అరుస్తా ఉన్నాడు అప్పుడు రాజుగారు వెంటనే గుర్రం ఆపేసి కిందకి దిగి అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఏమైంది నీకు ఎందుకు అంత గట్టి గట్టిగా నువ్వు అరుస్తున్నావు అని అడిగాడు అడిగేసరికి రాజా నీకేంటి రాజా నువ్వు చక్కగా రాజు భవనాల్లో ఉన్నాను ఒక రాజుగా నిన్ను దేవుడు పుట్టించాడు కాబట్టి నువ్వు ఎలాగైనా నువ్వు తిరుగుతావు నీ ఇష్టం వచ్చినా నువ్వు ఉండగలవు మమ్మల్ని ఏం చేశాడు దేవుడు ఇలా పేదవాళ్ళగా ఈ పూరిళ్ళలో మేము ఉండాలా మాకు ఒక ఇల్లు లేదు ఏమి లేదు ఒకసారి అట్లా ఒక చిల్లి గవ్వ కూడా నాకు లేదు చూడండి ఎలా ఉన్నాను అని చాలా బాధగా గట్టి గట్టిగా అరుస్తూ నాకు సహాయం చేయండి అంటూ అట్లా అరుస్తా ఉంటే రాజుగారు చాలా బాధ కలిగింది అయ్యో నిజమే కదా దేవుడు నన్ను మంచి రాజుగా పుట్టించాడు మంచి ధనధాన్యాలు నాకున్నాయి పెద్ద బిల్డింగ్ లో ఆహా సూపర్ సూపర్ అనుకుని మిసాలు తిట్టు పిల్లలు మీకు మిసాలు ఉన్నాయా లేవా లేవా పిల్లలు మిసాలు లేవా మాకు మిసాలు పెట్టుకుంటాను అన్నాడు మిసాలు ఉన్నాయా ఓకే ఈ మిసాలు తిట్టుకున్నాడు పిల్లలు చాలా బాగున్నాడు అంతలో మీ మిసాలు కాదు ఏమి కదా అని తీసేయండి ఏంటి అంటే నేను చూడండి ఎలా ఉన్నాను రోడ్డు మీద నిజంగా ఒక అనామకుడిలా ఉన్నాను నాకేమీ లేదు ఒక చిల్లి గవ్వ కూడా నాకు లేదు అని అంటున్నాడు అయ్యో నీకు చిల్లి గవ్వ కూడా లేదా అయితే నేను నీకు 100 వరహాలు నీకు ఇస్తాను అయితే నీ అరచేను నాకు ఇచ్చేస్తావా అని ఆ గొప్పగా చెప్పారు ఏ డబ్బులు లేవు కదా అని ఏదో డబ్బులు అడుగుతుంటే 100 వరహాలు ఇస్తానంటున్నావు కానీ చెయ్యిచ్చేస్తే ఇంక నేనేం తీసుకున్నా పనులు ఎలా తీసుకుంటాను అనుకుంటున్నారు మీరు ఈ చెయ్యిచ్చేస్తే ఇంకేమన్నా మీరు ఏది మీ చెయ్యి తీస్తారనుకోండి మీరు గుర్రం మీద అసలు వెళ్ళగలరా ఏమనుకుంటున్నారు మీరు అసలు అలా అడుగుతున్నారు నేను ఇవ్వను అన్నాడు అయ్యో 100 వరహాలు ఇస్తానన్నా నీ చెయ్యి అంటున్నావేంటి సరే సరే నీకు 10,000 వరహాలు నీకు ఇస్తాను నీ కాలు ఇచ్చేస్తావా అని అడిగాడు ఏంటి రాజా ఏమనుకుంటున్నాను అసలు కాలు అడుగుతున్నావేంటి కాలు తీసేస్తే ఎన్ని రోజులు నేను అది ఎలా ఉండగలనుకుంటున్నాను మంచం మీద అసలు ఇంకెక్కడికన్నా వెళ్ళగలనా నేను ఏమన్నా చేసుకోగలనా ఏ పని చేసుకోలేను ఏమనుకుంటున్నా మీరు అసలు నేను మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా నాకు కాలు ఇవ్వనా నా చెయ్యి అని అంటున్నాడు అయితే రాజుగారు ఆలోచించి బాగా ఆలోచించి సరే నేను నీకు 10 లక్షల కంటే ఎక్కువ వరహాలు ఇస్తాను నేను అడిగింది ఇస్తావా అంటే ఆలోచించా ఏంటి చెప్పండి అయితే నీ దగ్గర మరే అడుగుతాను ఏంటో తెలుసా నీ 4 నాకు కావాలి ఇస్తావా అన్నాడు రాజా ఏమడుగుతున్నారు మీరు అసలు నా 4 ఇచ్చేస్తే ఇంకేం నేను మాట్లాడగలనా నేను ఏమన్నా చేయగలను అసలు ఏమనుకున్నారు మీరు నా చేయి నేను ఇవ్వను నా కాలు ఇవ్వను 4 ఇవ్వను నేను ఏది ఇవ్వను మీకు
ఏది పోగొట్టుకున్నా నేను తిరిగి సంపాదించుకోలేను వీ అని అంటే రాజుగారు అంటున్నారు, చూసావా నీ చర్యంలో ఉన్నదాన్ని నేను అడిగాను. ఆయన గారు నువ్వు ఇవ్వనట్టున్నావు, ఇప్పుడు నీ దగ్గర చిల్లికి అవ్వలేదు అన్నావు, నేనేమో 100 వరహాలు ఇస్తా అన్నాను, నీ చెయ్యమని అన్నావు, 10 లక్షల వరహాలు ఇస్తా నీ చెయ్యి ఇంకా ఎక్కువిస్తాను, అయినా నువ్వు అది ఇవ్వనన్నావు అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఇప్పుడు? అంటే నీ దగ్గర అన్ని ఉన్నట్టే కదా, అవన్నీ ఉంచుకుని నువ్వు ఎందుకు ఏమీ లేవు లేవు అని అంటావు నువ్వు? చూసావా నువ్వు సోమరివాడి లాగా ఇలా రోడ్డు మీద నువ్వు ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి, కానీ భగవంతుడా ఆడికి అన్ని ఇచ్చేసావు నాకేమి ఇవ్వలేదు ఏంటి నువ్వు అని చెప్పేసి నువ్వు ఇలా అడగడం బాగుందా అని చెప్పేసరికి ఒక్కసారి ఆ బిచ్చగాడు సిగ్గుపడ్డాడు, చాలా సిగ్గుపడ్డాడు. పిల్లలు ఈరోజు దేవుడు కూడా అడుగుతున్నాడు, నిన్ను నన్ను అడుగుతున్నాడు, నేను నీకు ఏమి కావాలో అన్ని నీకు శరీరం అంతటిని ఇచ్చాను, నేను ఎలా ఉన్నానో నిన్ను నేను అలాగే చేశాను, అన్నిటి నోటి మాటతో చేశాను, కానీ నేను నా చేతులతో నిర్మించి తీసుకు ఇలా ముద్ద చేసి చక్కగా చేసి అప్పుడు ఆస్కారంధ్రంలో నేను సరికే వాడు అని లేచాడు పిల్లలు. అప్పుడు ఆదంకే పట్టు అంత అందంగా నేను దేవుడు చేస్తే నాకేమి లేదు, నాకు అది చదువుకోవడం నాకు రావట్లేదు, నాకు రాయడం నాకు రాదు, హోంవర్క్ నేను చేయలేను, నేను చదవలేను, నేను పాడలేను, నేను గంతులేను, నేను అది చేయలేను, స్థుతి చెప్పలేను అనుకుంటూ నువ్వు అలాగనే కూర్చుంటున్నావు కదా, దేవునికి నువ్వు ఏం చేస్తున్నావు అని ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు పిల్లలు. ఆ భిక్షగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు అడిగినప్పుడు ఏమీ ఇవ్వలేకపోయాడు కదా, తన దగ్గర ఉన్నది ఏది తనకి ఇవ్వలేకపోయాడు, నా దగ్గర డబ్బు లేదు ఏం లేదన్నాడు, కానీ తన శరీరంలో ఉన్నదే తను అడిగాడు, ఒక చెయ్యి కానీ ఒక నాలుగు కానీ ఒక కాలు కానీ ఇంకేదన్నా అడిగాడు. కానీ ఈ రోజు కూడా నీ దగ్గర ఏముంది, నీ దగ్గర డబ్బు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, ఏమి లేదు, కానీ నీ దగ్గర శరీరం, దేవుడిచ్చిన శరీరం నీ దగ్గరే ఉంది. ఈ శరీరం అంతటితో దేవునిని మనం మహిమపరచాలి, అదొక్కటే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు మనం దేవుని మహిమపరచు ఎందుకు అని అంటే ఈ వాక్య భాగం ద్వారా సామెతలు 30 అధ్యాయము మరి 25, 26, 27, 28 ఉన్న ఈ నాలుగు ఏంటవి, చీమలు, చిన్న కుందేలు, మిడతలు, బల్లి, కొంతమంది సాలిపులు కూడా వేశారు నాకు ఇక్కడ కనిపించా, ఓకే ఏమి వేసినా ఈ నాలుగు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో నేను ప్రత్యేకంగా చీమల గురించి చెప్తున్నాడు. సామెతలు 6:6 అందరు మీ నోట్స్ లో రాసుకోండి పిల్లలు. సామెతలు ప్రొవెర్బ్స్ 6:6 సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. మరొకసారి సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఇక్కడ సోమరిగా మనకి ఎవరు కనిపించారు, భిక్షగాడు రోడ్డు మీద అలా ఉండి అన్ని చక్కగా ఉన్నా ఏ పని చేయకుండా అమ్మా అమ్మా అని అడుక్కుంటా ఉన్నాడు కదా పిల్లలు. మనం కూడా ఏమి చేయకుండా అట్లా ఉన్నా మేము, మనం ఏం చేయాలంట, దేవుడు మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఒక్కటి హాలి ఏదేవా నీకు వందనాలు, నాకు కాళ్ళు చేతులు ఇచ్చావు నీకు వందనాలు, నోరు ఇచ్చావు నీకు వందనాలు, నాకు చెవులు ఇచ్చావు నీకు వందనాలు, ఊకిచ్చావు నీకు వందనాలు, నాకు శరీరం అంతటిని చక్కగా ఇచ్చావు నీకు వందనాలు, వాటి అన్నింటిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు అని రోజు దేవునికి వందనాలు చెప్పావు అనుకో, ఎంత ఇష్టమో కొంతమంది బయటకు వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు అన్ని పొగట్టుకుని వస్తున్నారు ఇంటికి కదా, కానీ ఎంత క్షేమకరంగా ఉంటాడు దేవుడు. కాబట్టి ఈ రోజు మనం దేవాతి దేవునికి వందనాలు చెప్తాం. హల్లెలూయా, ప్రైస్తలా, దేవునికి మహిమ కలిగిన గాక. మీరు పంట వాక్యం సామెతలు 6:6 6:6 దాని మీద రాసుకోండి పిల్లలు. సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోము. ఎందుకంటే చీమలు మరి వేసవి కాలంలోనే వెళ్ళిపోయి అన్ని దారులు అలా వెళ్ళిపోయి ఫుడ్ అంతా తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ దాచుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలం వస్తే బయటికి వెళ్ళి వాళ్ళు ఫుడ్ తెచ్చుకోలేరు కాబట్టి. కాబట్టి మనకు సమయం ఉండగానే అన్ని నేర్చుకోవాలి. మనకు సమయాన్ని ఈ లాక్డౌన్ లో ప్రార్థన చేసే సమయాన్ని ఇచ్చారు, వాక్యాన్ని చదివే సమయాన్ని ఇచ్చారు. ఇంకా కొద్ది రోజులు సెప్టెంబర్కి వెళ్ళిపోతే పిల్లలు ఈ ఛాన్స్ మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే మీ స్కూల్ ఓపెన్ అయిపోతున్నాయి, లేకపోతే ఆన్లైన్ క్లాస్ అన్ని స్టిక్ గా జరిగిపోతున్నాయి కాబట్టి అప్పుడు మీరు ప్రార్థన చేయాలన్న వాక్యం చాలా అయ్యో మమ్మీ పరుగులు 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 అయిపోతాయి కదా. కాబట్టి సమయం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకునే వాక్యం చదివి ప్రాక్టీసింగ్ మనదే పరలోక రాజ్యం. ఇది మీరు ఇప్పుడు అలవాటుగా చేసుకుంటే రేపొద్దున స్కూల్ స్టార్ట్ అయినా కాలేజ్ స్టార్ట్ అయినా ఏమైనా కానీ ఉదయాన్నే లేవడం, బ్రష్ చేసేయడం, గబ గబా బ్రష్ చేసేయడం, వాక్యం తెలుసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, మీ పనుల మీద చేసుకోవడం. దేవుడు మనందరికి అలాగనే సహాయం చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓవర్ టు ప్రజలక్క. యాక్టివిటీ కూడా అదే చేసామని చెప్పిన యాక్టివిటీ అదే పిల్లలు. ఆ చీమలు చక్కగా లైన్ గా లైన్ గా వెళ్ళిపోతున్నాయి కదా, అట్లాగే మీరు చేయండి. ఆ వచ్చిన చూసి దాన్ని ఎలా మీకు చేయాలనిపిస్తే ఈ రోజు చాలా 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 వండర్ఫుల్ 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 గా చేసే పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. రేపు కూడా సామెతలు 6:6 చదవండి, అది రాయండి, దాని ప్రకారంగా మీరు వర్క్ చేసుకోండి పిల్లలు, సరేనా? ఇంకొక పాయింట్, చాలా మంది మాకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మేము ఇంకా రాలేము అని ఏదేదో అంటున్నారు. కాబట్టి నో ప్రాబ్లం పిల్లలు, మీరు స్కూల్ స్టడీస్ లో కూడా మీరు చక్కగా ఉండాలి, ఇందులో కూడా ఉండి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవిస్తాడు. ఈ సమయం ఎంత వెచ్చిస్తారు అంతకంటే ఎక్కువగా మీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి.
కాబట్టి మీరు క్లాస్ కి వెళ్తాం కదా దేవునికి సమయాన్ని మాత్రం మీరు మిస్ చేయొద్దు పిల్లలు సరేనా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసేయండి కొంతసేపు గడపండి తర్వాత మీ వర్క్ మీరు చేసుకోండి మీరు అసైన్మెంట్ చేసినా చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు కానీ వచ్చి కూర్చొని పాటలు చక్కగా పాడుకోండి వాక్యాన్ని వినండి ప్రార్థన చేయండి అది దేవుడు మిమ్మల్ని చూసి దీవిస్తాడు ఓకేనా ప్రజలక్క ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్ కల్పన అక్క క్లోజింగ్ ప్రేయర్ చేయండి అంతకన్నా ముందు నాన్న తెలుగులో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు తెలుగులో ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు నాన్న ఇంగ్లీష్ లో కల్పన గారు రాసుకున్నారా టూ పాయింట్స్ చెప్పారు కదా పిల్లలు ఎవరు వాళ్ళని చూస్తున్నాను సాషా చెప్తావా ఇంగ్లీష్ లో చేస్తుంది పిల్లలు అందరు మోకరించండి క్లోజింగ్ ప్రేయర్ పాయింట్స్ అదే ఇందాక చేసామా చేయలేదా చేస్తామంటే చేశారు అదే హోసన్న నాన్నగారి బర్త్డే వాళ్ళ అత్తగారి మ్యారేజ్ ఓకే పావని చేశారు కదా అయిపోయింది టైం అయిపోయింది కదా అక్క చిన్నగా ప్రార్థన చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన దేవాన్ని బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినము కూడా మహోన్నతుడా సండే స్కూల్ కార్యక్రమంలో ప్రారంభము నుండి మహిమ కలిగిన తండ్రి ముగింపు వరకు కూడా నాయన ఎంతో సంతోషంతో ఉత్సాహ గానములతో పరిశుద్ధాత్ముడా చిన్న బిడ్డలతో కలిసి మేమందరము నాయన నీకు స్తోత్రం నాయన ఇటు విధంగా మీ నామమును మహిమపరచడానికి ఘనపరచడానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు వందనాలు స్తోత్రం ప్రభా ఈ దినం ఏకీభవించిన ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించండి ఆశీర్వదించండి వారికి నీ రావలసిన దీవిన ఆశీర్వాదములు మీరు అనుగ్రహించమని నీకు వందనాలు ప్రభా చేరి వచ్చిన వారిలో నాయన ఈ దినము రాలేకపోయిన వారిలో ఎవరైనా నాయన అనారోగ్యం చేత వాతావరణం బట్టి నాయన బలహీనతల చేత బాధపడుచు ఉంటే అట్టి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించి బిడ్డలందరూ కూడా నాయన నానాటికి నాయన వయసు నందు జ్ఞానమందు దేవుని దేందును పెద్దల దేందును నిదినాభివృద్ధి చెంది నీ నామమునకు మహిమకరముగాను వారి కుటుంబానికి సంఘానికి నాయన సమాజానికి నాయన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా నాయన ఒక్కొక్కరిని మీరు తీర్చిదిద్దమని వందనాలు నాయన అయ్యా నీకు స్తోత్రం ప్రభా ఏకీభవించిన ప్రతి వారిని కూడా మీరు దీవించండి జూమ్ యాప్ నడిపిస్తున్న షాలే మై గారిని బట్టి వందనాలు మంచి ఆరోగ్యం బలమును శక్తినిచ్చి మీరు దీవించండి యవన బిడ్డలను బట్టి వందనాలు సిస్టర్స్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ రానయ్యన్న దినముల్లో పరిశుద్ధాత్ముడా బిడ్డలకు నాయన ఆన్లైన్ క్లాసెస్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి నాయన ఈ లాక్డౌన్ సమయంలో బిడ్డలు నేర్చుకున్నవన్నీ కూడా వారికి దీవిన ఆశీర్వాదకరముగాను వారి వారి క్లాసుల్లో ప్రభా చక్కటి జ్ఞానము కలిగి ముందుకెళ్ళేటట్లు మీకు సహాయతను అనుగ్రహించి మహిమను పొందుకునమని మస్త కార్యములు దయగలిగిన మిహితంలో పెట్టుకునిచ్చు మహోన్నతుడు మహాగణుడైన ఏ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చు నాము తల్లి ఆమేన్ ఆమేన్ Our God who art in heaven, bless your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, or forgive us our sins as we forgive those who sins against us. Lead us not into temptation, but deliver us from evil. Thine is your kingdom, the power and the glory in ever and ever. Amen. పల్లకు వందన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడం గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పల్లకు మందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధం చేసిన మనం క్షమించిన ప్రకారము మా అపరాధంను క్షమించము మమ్మల్ని శోధనలోకి తేటాం దృష్టిని తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము శాంతి సమాధానం సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులు చుట్టుపక్కల వారికి
సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలంతో మధ్యలో చేయను గాక. ప్రైజ్ రాజ్ శ్యామ్ లాంటి రికార్డింగ్ ఆఫ్ చేసేయండి.